ఇవాల కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క నిజ స్వరూపాన్ని కూడా తెలంగాణ ప్రజానీకం గమనించాలని కోరుతా ఉన్నా. డ్రగ్స్ మత్తులో చిత్తవుతూ ఇష్టం వచ్చినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్రంలోని ముఖ్యమైనటువంటి నాయకుల మీద ఎట్లా పడితే అట్లా నోటికి ఎంత వస్తుందంత మాట్లాడేటటువంటి వీళ్ళ తీరును కూడా గమనించమని చెప్పి సందర్భంగా నేను రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతా ఉన్నా. ఈ రెండు పార్టీలు చేస్తున్నటువంటి ఇలాంటి దుర్మార్గాల వల్ల వాళ్ళ రాష్ట్రం యొక్క ప్రతిష్ట కూడా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. ఇవాళ వాడ వీడు పెడతాడు సోషల్ మీడియాలో హైదరాబాద్ ఇట్లయింది గట్లయింది అని చెప్పి, ఇవాళ మనం చూస్తలేమో గోవాలేమో కాగానే అందరం రియాక్ట్ అవుతాం మరి గోవాలకు ఇట్లయిందని చెప్పి, బెంగళూరులేమో కాగానే అందరం రియాక్ట్ అవుతాం బెంగళూరులో ఇట్లయిందని. ఇవాళ హైదరాబాద్కు ఉన్నటువంటి ఇమేజ్ను పడగొట్టేటటువంటి చిల్లర ప్రయత్నాలు, రాష్ట్రం యొక్క ప్రతిష్టను దెబ్బతీసేటటువంటి చిల్లర పనులు ఈ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలు బంద్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ వాళ్ళ యొక్క నిజస్వరూపాన్ని మన రాష్ట్ర ప్రజానీకం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు నేను ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు మేనల్లుడు ఉన్నాడు లిస్టులో 24వ పేరు మీకు చెప్పినాను. సూదిని ప్రణయ్ రెడ్డి పేరు లిస్టులో 24వ నెంబర్లో ఉంది నేను చెప్పినాను. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ మీడియా సమావేశం ద్వారా, భారతీయ జనతా పార్టీ నాయకుల పిల్లలు భారతీయ జనతా పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల పిల్లలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ డ్రగ్స్ వ్యవహారంలో అడ్డంగా దొరికిరు కాబట్టి తక్షణమే దీనికి నైతిక బాధ్యత వహించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెంటనే వాళ్ళ పదవులకు రాజీనామా చేయాలి. తక్షణమే ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా ఆ రెండు పార్టీల రాష్ట్రాల అధ్యక్షులు వాళ్ళు వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ నాయకుల పిల్లలు డ్రగ్స్ మత్తులో జోగుతున్నారు ఊగుతున్నారు సాగుతున్నారు కాబట్టి దీనికి వెంటనే నైతిక బాధ్యత వహించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలి. ఆ భారతీయ జనతా పార్టీల ఆ కాంగ్రెస్ పార్టీల కొంతమంది ఎవరైనా మంచోళ్ళు సీనియర్ నాయకులు వాళ్ళు వీళ్ళు అలా పార్టీల మంచి గురించి ఆలోచించటం వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళ నాయకత్వాల్లో ఇవాళ బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు మత్తుకు ఎట్లా ముందుకు పోతున్నారో మత్తుని ఎట్లా సేవిస్తున్నారో అర్థమైతా ఉంది తెలుస్తా ఉంది. కాబట్టి ఇవాళ వీళ్ళిద్దరిని పక్కకు తప్పించుకుంటేనే ఆ పార్టీలకు ఏమైనా పతార ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఆయా పార్టీలో ఉన్నటువంటి నిజమైన కార్యకర్తలు నాయకులు కూడా ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. ఇవాళ మా మీద ప్రభుత్వం మీద ఎట్ల పడితే అట్లా మాట్లాడాడు కాదు గంజాయి సంజయ్, సైకో సంజయ్. ఇవాళ నీ భారతీయ జనతా పార్టీ నాయకులే చాలా స్పష్టంగా యువ నాయకులు నీ భారతీయ జనతా పార్టీ యువ నాయకుడే పబ్బు నిర్వహిస్తున్నాడు కాబట్టి మొత్తం డ్రగ్స్ దందా జరుపుతున్నాడు కాబట్టి తక్షణమే నువ్వు నీ పదవికి రాజీనామా చేయాలి. రాజీనామా చేసినాక మాట్లాడాలి. నీకేమన్నా ఉంటే నువ్వు మనిషివి అయితే నీకు రోషం పౌరుషమే ఉంటే బండి సంజయ్ నీ భారతీయ జనతా పార్టీ యువ నాయకుడు ఉప్పల అభిషేక్ ఆయననే పబ్ నిర్వాహకుడు, ఆయననే దొరికిండు కాబట్టి ఆయననే మొత్తం ఈ వ్యవహారం ఈ తతంగం అంతా నడిపిండు కాబట్టి తక్షణమే నువ్వు బండి సంజయ్ నీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలి. ఎందుకంటే నువ్వు ఒక చేతగాని దద్దమ్మవు. ఇవాళ నీ నాయకత్వంలో ఈ పార్టీ నాయకులు ఇవాళ డ్రగ్స్ మత్తులో జోగుతున్నారు ఊగుతున్నారు. ఇక నువ్వే మత్తులు ఉన్నావో రాష్ట్రంలో అందరికీ తెలుసు కాబట్టి ఇటువంటి జరుగుతున్నాయి కాబట్టి నీ చేతకందనం వల్ల నీ అసమర్థత వల్ల ఇది జరుగుతుంది కాబట్టి తక్షణం నీ పదవికి రాజీనామా చేయాలి. అట్లనే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడితే రేవంత్ రెడ్డి చాలా పోజులు కొడతాడు, చాలా ఎక్కువ తక్కువ మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి నీ మేనల్లుడు సూదిని ప్రణయ్ రెడ్డి ఉన్నాడు, తక్షణమే నువ్వు కూడా నీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి మీరు ఈ విచారణ సాఫీగా సాగడానికి మీరు సహకరించాలి. ఎందుకంటే నేను నీ మేనల్లుడు కాబట్టి, నువ్వు పీసీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునివి, ఇంకా నువ్వు ఎంపీవి, ఇంకొక అడుగు ముందుకేస్తే ఎంపీ పదవి కూడా నువ్వు రాజీనామా చేయాలి. నీ మేనల్లుడిని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయినావు, ఇక నువ్వు ప్రజలకు ఏం సేవ చేస్తావు? కాబట్టి వెంటనే వీళ్ళంతా స్పందించాలి, స్పందించి దీనికి నైతిక బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే మేము వేరే ఏం మాట్లాడతలేము, వేరే వాళ్ళలాగా షూట్ చేయాలి ఉరి తీయాలి ఇంకేదో చేయాలి ఇట్లేం మాట్లాడతలేము. మేము సూటిగా స్పష్టంగా ఇద్దరు రాష్ట్ర శాఖల అధ్యక్షులు పూర్తిగా విఫలమైనరు, మీ నాయకత్వాలు వల్ల మీ పార్టీ నాయకులు మీ పార్టీ నాయకుల పిల్లలు మత్తులో జోగుతున్నారు ఊగుతున్నారు ఇంత స్పష్టంగా తెలిసింది కాబట్టి వెంటనే మీరు నైతిక బాధ్యత వహించి మీ పదవులకు రాజీనామా చేయాలి. ఇక వేరే ముచ్చట్లు మాట్లాడద్దు, వేరే ముచ్చట్లు చెప్పద్దు. ఫస్ట్ ఆ నిర్ణయం తీసుకొని మీరు తెలంగాణ సమాజం దృష్టిలో అంతో ఇంత మీకు ఏమైనా ఉన్నదని చెప్పి నిరూపించుకునే ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.
అంటే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలు ఈ డ్రగ్స్ సంస్కృతికి అలవాటైనాయని చెప్పి చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇవే కాదు ఇంకా చాలా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా బయటకు తీయాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకెవరెవరు ఉన్నారో అవన్నీ కూడా బయటకు రావాలని కోరుతా ఉన్నా. మొదటి నుంచి వీళ్ళ సంస్కృతి ఉల్టా చోర్ కొత్తవాళ్ళకో డాంటే అన్నట్టుగా దొంగే దొంగ దొంగ నరిచినట్టుగా వీళ్ళు ఎదుటి వాళ్ళ మీద గాయకి ఎత్తుకుంటారు అన్నట్టుగా నోరు నోరు ఎట్లుంటారంటేగా భూమి ఆకాశం ఒకటి ఎత్తారు అట్లా ఆ స్టైల్లో గాయకి ఎత్తుకొని మొత్తం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నాలు చేస్తారు. ఇవాళ ఫోటోలు రిలీజ్ చేసినాం ఇంత స్పష్టంగా మొత్తం లిస్టులు కూడా రిలీజ్ చేశారు మీ మీడియాలో కథనాలు కథనాలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా దొరికిందంత వాళ్ళు మళ్ళీ వాళ్ళే ధర్నాలు చేస్తారు దొరికిందంత వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేని షూట్ చేయాలని ఎవరిని షూట్ చేసుడు ఉప్పల్ అభిషేక్ను షూట్ చేసుడా సూదిని ప్రణయ్ రెడ్డిని షూట్ చేసుడా ఇంకోటి ఉరి తీయాలంటే ఎవరిని ఉరి తీసుడు వీళ్ళని ఉరి తీసుడా. కాబట్టి ఇప్పటికైనా నేను ఉరి తీసుడు షూట్ చేసుడు మాట్లాడతలే. నైతిక బాధ్యత వహించి ఇద్దరు మీరు రాజీనామాలు చేయాలి. తక్షణమే నైతిక బాధ్యత వహించి రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు మీరు రాజీనామా చేయాలి. ఇక రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చి ముచ్చట్లు మాట్లాడు సంజయ్ సైకో ముచ్చట్లు ఇప్పుడు ఇది అద్దిగా బండి సంజయ్ నువ్వు నిజంగా బండి సంజయ్వి అయితే నువ్వు రాజీనామా చేయి. రేవంత్ రెడ్డి నువ్వు నిజంగా రేవంత్ రెడ్డివి అయితే రాజీనామా చేయి. ఇక బండి సంజయ్ నేను బండి సంజయ్ని కానీ గంజాయి సంజయ్ని అనుకుంటే నీ ఇష్టం. రేవంత్ రెడ్డి నేను రేవంత్ రెడ్డిని కాదు ఇక నేను రవంత్ రెడ్డిని పొద్దుగల ఒకటి మాట్లాడతాను మధ్యాహ్నం ఒకటి మాట్లాడతాను అనుకుంటే నీ ఇష్టం. మేము వీఆర్ డిమాండింగ్ నీ నాయకులు దొరికిర్రు నీ బంధువులు దొరికిర్రు నువ్వు నీ సచ్చీలతను మీ నిజాయితీని నిరూపించుకోండి విచారణకు సహకరించండి. థ్యాంక్ యూ. పబ్బులు రాష్ట్రంలో పబ్బులు కానీ పేకట క్లబ్బులు కానీ ఈ రకమైనటువంటి వ్యవహారాలు ఎవరు చేస్తారో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చరిత్ర తీస్తే ఎవరెవరికి ఇవి ఉండని అందరికీ తెలుసు. ఇవాళ మేమంటున్నది ఏంటంటే ఒక హోటల్ ఉండడమో ఒక రెస్టారెంట్ ఉండడమో ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉండడమో ఒక పబ్ ఉండడమో దాన్ని ఎవరు తప్పుపట్టరు. అది వాళ్ళ వ్యాపారం వ్యాపకం అది నడుస్తుంది. దాంట్లో డ్రగ్స్ వాడడం తప్పంటున్నాం, డ్రగ్స్ వాడడం తప్పంటున్నాం, డ్రగ్స్ పార్టీలు చేయడం తప్పంటున్నాం. కొకైన్ కానీ ఎల్ఎస్డి కానీ గాంజాయి కానీ ఇటువంటివి వాడడం మేము తప్పంటున్నాం. అర్ధరాత్రి 3 దాకా 4 దాకా పార్టీలు రేవ్ పార్టీలు చేసుకుని మేము తప్పంటున్నాం. కాబట్టి అటువంటి సంస్కృతి ఎక్కడుంది? హోటల్ రాడిసన్ బ్లూ ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్లో ఉంది. ఆ పబ్ నిర్వాహకుడు ఎవరు? ఉప్పల అభిషేక్, భారతీయ జనతా పార్టీ యువ నాయకుడు. వాళ్ళ అమ్మేవారు గతంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి. ఇంకొకరు ఎవరు? సూదిని ప్రణయ్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారి మేనల్లుడు. కాబట్టి కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీల యొక్క నిజస్వరూపం బయటపడ్డది. కాబట్టి వాళ్ళ విషయంలో ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరుతున్నాం. ఇటువంటి బయటకు వస్తున్నటువంటి తరుణంలో మీరు రాష్ట్ర పార్టీ శాఖల అధ్యక్షులుగా మీరు విఫలమైనారు కాబట్టి మీరు మీ పదవులకు రాజీనామాలు చేయాలని కోరుతున్నారు.